గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఎగువ మానేరు కాలువ ద్వారా చెరువు నింపటానికి చెరువుల్లో నీరు చేరటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ చైతన్య వెంకట్రావు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ జెడ్పీటీసీ ఏఎంసీ తేరాస మండల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎగువ మానేరు ప్రాజెక్టుకు కాళేశ్వరము జలాల ద్వారా మండుటెండల్లో మానేరు నింపి వానాకాలం పంటకు మానేరు కాలువ ద్వారా చెరువులు నిండటంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చైతన్య వెంకట్రావు, ఎంపీపీ వంగ కరుణ, జెడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ సుతారి పాలవ్వ, ఎంపీటీసీ బిందె రేణుక, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామిగౌడ్, తెరాస సీనియర్ నాయకులు దయాకర్రావు, ఉప సర్పంచులు నాగరాజు, దుబాసి రాజు, తెరాస కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మంత్రివర్యులు కేటీఆర్ రామారావు గారికి మరియు పాలాభిషేకము పాలాభిషేకానికి విచ్చేసినటువంటి వారికి మండల ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజాప్రతినిధులు మీడియామిత్రులకు రైతులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాళేశ్వరం నుండి మనకు మానేరు వరకు జలాలు కేసీఆర్ గారు మనకు వాటరు పంపించారు. వీరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రైతులకు కూడా ముఖ్యంగా రైతులే కాబట్టి దీనికి రైతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచి అంటే ఒక మేము దగ్గర 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఎత్తిపోతల బతుకమ్మ ఎత్తిపోతల బతుకమ్మ అప్పర్ మనకు రావాలనే సందర్భంలో గౌపయోగించుకొని మన బతుకులు బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో వారు నిత్యం ఏదో రకంగా మనకు ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ల మీదనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మా తరఫున మా లింగనపేట గ్రామం తరఫున మండల తరఫున ముఖ్యమంత్రి గారికి మనకు పెద్దలు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై.